ముందుగా శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే అండి ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది రాజ్యాంగపరమైనటువంటి విధానం ప్రక్రియ వ్యవస్థలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి అనేటువంటి వ్యవస్థ మహిళనై ఉండి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నప్పుడు నాకు ఎందుకు విలువ ఇవ్వటం లేదు అనేటువంటి కొన్ని సందర్భాలను కూడా ఉటంకిస్తూ ఇప్పుడు చెప్పారు గతంలో చెప్పారు ఇప్పుడు చెప్పినటువంటి సందర్భం ఏంటంటే కొంచెం ఆసక్తికరమైనటువంటి పరిస్థితుల్లో చెప్పినటువంటి సందర్భంగా కూడా కనబడుతుంది ఎందుకు అటువంటి పరిస్థితి రాజ్యాంగబద్ధమైన రెస్పెక్ట్ గవర్నర్ గారికి మా కేసీఆర్ గారు ఇచ్చారు కదండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమే ఫస్ట్ గవర్నర్ కాదు కదా ఇంతమంది నరసింహన్ గారు ఉండే ఎంత మంచిగా పెట్టుకో ఎంత మంచిగా గవర్నర్ గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్ ఉండే దానికి ఆయన పరిధిలో అయినా పనిచేసిండు అంతే తప్ప గవర్నరు నరసింహన్ గారు పెని సరే ఆయన పనిచేయలేదా ఎవరి పదిలో ఎవరి వీధులు వాళ్ళు నిర్వర్తించాల్సి ఉంటుంది కానీ బిహైండ్ ఇప్పుడు ఈమెందంటే మేడం గవర్నర్ గారు ఈమె ఇక్కడ ఒక యాక్టింగ్ ముఖ్యమంత్రి లాగా ఉండాలని ఒక ప్రయత్నాన్ని చేయడం అనేది ఎవరు కరెక్ట్ కాదు వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా గవర్నర్ ఉన్నారు అక్కడ వెళ్ళాలంటే సొంతగా ప్రోటోకాల్ అంటే వాళ్ళు చర్చ పెడుతున్నారా వాళ్ళే పబ్లిక్లో డైరెక్ట్ వెళ్తున్నారా ఏదైనా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవా వెళ్ళేటువంటి హక్కు లేదా అది రాజ్యాంగ మాకు కల్పించింది కదా నేరుగా మేము ప్రజల్లోకి వెళ్ళకూడదని మాట్లాడుతున్నాం ఉంటే మరి వెళ్ళాలి కానీ మరి గుజరాత్లో ఎందుకు పోవట్లేదు ఉత్తరప్రదేశ్లో ఎందుకు పోవట్లేదు మహారాష్ట్రలో ఎందుకు పోవట్లేదు మహారాష్ట్ర అధికారులు గవర్నర్ వేరే ఉంటారు వాళ్ళకి అధికారాలు వేరే ఉంటాయి తెలంగాణ గవర్నర్ కూడా తప్ప సొంతంగా వ్యవహరించట్లేదు చెప్తున్నారు ఏదైనా ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంటే ఎక్కడ ఉంటే ప్రభుత్వాన్ని అడగచ్చు అంతే తప్ప నువ్వే ఫీల్డ్ వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు కదా నీ కింద పెద్ద అధికారులు ఒక బ్యూరోక్రసీ అధిక ఆఫీసర్లు ఉంటారు మళ్ళీ రిపోర్ట్ తెప్పించుకున్న అధికారం నీకు ఉంటుంది గతంలో ఎంతమంది గవర్నర్ లేరు ప్రభుత్వానికి నేను ఏమంటున్నానండి ఇప్పుడు గవర్నర్ పరిధిలో గవర్నర్ ఉండాలి ముఖ్యమంత్రి పరిధిలో ముఖ్యమంత్రి ఉండాలి ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే బాగుంటుందండి కానీ ఇవాళ గవర్నర్ గారు ఆ పరిధిలో వ్యవహరిస్తున్నారో చెప్పండి మీరే లేదంటే ప్రభుత్వానికి సజెషన్ ఇవ్వాలి ఇక్కడ ఇట్లా జరుగుతుందని చెప్పి మీరు అధికారులను రిపోర్ట్ తెప్పించుకోవచ్చు అంతే తప్ప నువ్వు మీరు డైరెక్ట్ వెళ్ళి ఒక పార్టీ అధ్యక్షురాలుగా వేరే గతంలో బీజేపీలో పనిచేసిన అనుభవం ఉన్నది గవర్నర్ గారికి ఇక్కడ కూడా అట్లనే ఒక బీజేపీ నాయకురా లేక మాట్లాడితే ఎట్లుంటుంది కరెక్ట్ కాదు కదా రాజ్యాంగ విలువలనప్పుడు కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి పని కదా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మేము పని కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా చేస్తాం హోంమంత్రి అమిత్ షా గారు రెగ్యులర్ హోంమంత్రి గారికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది గవర్నర్ రాష్ట్ర గవర్నర్ గారు అమిత్ షా గారు ఎట్లా చేస్తే ఇక్కడ ఎట్లా వ్యవహరిస్తా అంటే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఒప్పుకుంటుందా అధికారాలు అట్లా ఒప్పుకుంటాయా ఒప్పు అట్లా కరెక్ట్ కాదు కదా ఎవరు కూడా ఇలా చాలామంది మేధాలు కూడా ఎవరు కూడా దీన్ని జీణించుకోలేకపోతారు జీర్ణించుకోలే జీర్ణించుకోలేకపోతారు చాలామంది వాళ్ళ పరిధిలో ఉండే మాట సైసెన్స్ ఇస్తే ఎవరైనా దృష్టి చేసుకుంటారు అంటే గవర్నర్ ఓపెన్ బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు గవర్నర్కు ఉండేటువంటి పరిధి ఏంటి రాజ్భవన్కే పరిమితం అవ్వాలా అనేటువంటి ప్రశ్న వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలతో నేరుగా మమేకమయ్యేటువంటి పరిస్థితులు కావచ్చు ఎవరైనా సమస్యల కోసం ప్రజలతో నేరుగా మమేకమయ్యే పరిస్థితి ఎవరికి ఉంటుంది పబ్లిక్ నుంచి ఎన్నుకున్న వాళ్ళకి ఉంటుంది అది తెలంగాణ అయినా ఎవరైనా ఉంటారండి ఒక మాట సింపుల్ అండి ఇప్పుడు పైనసారి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు దేశానికి అధ్యక్షుని అని చెప్పి మొత్తం మొత్తం దేశం మొత్తం తిరిగిండా చెప్పండి ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాడా ఎక్కడ విజిట్ చేసిండా వరదలు వస్తే పోయిండా లేదన్నా పాకిస్తాన్లో బార్డర్లో కాల్పు జరితే వెళ్ళిండా అట్లా చేయరు కదా సర్వసేన్యాధ్యక్షుడు రాష్ట్రపతి గారు ఎప్పుడన్నా బార్డర్కి మీదకి వెళ్ళిండా అట్లా ఉండదా డిఫెన్స్ మినిస్టర్ పోతాడు అంటే హోమ్ మినిస్టర్ పోతారు వాళ్ళ పరిధిలో ఎవరి పరిధిలో వాళ్ళు చేయాలి అంతే తప్ప నేను అంతా నేనే వేస్తా నీదే ఉంటుంది నేను గవర్నర్ను మీరు పోటకాలు ఇచ్చినా చేయకుండా అంటే అసలు నోట్లకైనా ఆ మాటే రావద్దు నువ్వు పోవాల్సిన అవసరం ఉండదు గతంలో గారు ఎంత మంచిగా వివరించరు చెప్పండి పోతూ పోతూ కూడా చాలా కంట నీరు పెట్టుకున్నారు గవర్నర్ గారు ఇంత మంచిగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించరు మమ్మల్ని ఆదరించారు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు ఆ గవర్నర్ ఇలా కోల్పోయి ఎందుకు కోల్పోయిన విషయాన్ని గవర్నర్ గారు ఇవాళ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎస్ ఇప్పటికైనా ఇంకా టైం ఉంది కాబట్టి గవర్నర్ ఇప్పటికైనా ఆలోచించి

యాదాద్రి పర్యటనకు సంబంధించి లేకపోతే అసెంబ్లీలో ప్రసంగించేటువంటి గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఎక్కడ కూడా అంటే ఇన్ని వివాదాలు వారు చూపించడానికి రీజన్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలనే ఈ విధంగా చేసింది అనేటువంటి విధానం తప్పు వేలెత్తి చూపించేటువంటి పరిస్థితులు కూడా పుల్లారావు గారే చాలా స్పష్టంగా చెప్పారు గవర్నర్ గారు ఇట్లా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కదండి గవర్నర్ గారు ఎప్పటి నుంచో గవర్నర్ అపాయింట్మెంట్ అయినా కానీ కొద్ది రోజులకి వెళ్ళి స్టార్ట్ చేసింది బీజేపీ ఒక కార్యకర్తగా బయట తేపీలో ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారు అయితే ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మెల్లమెల్ల మేడం వాయిస్ మేస్తూ ఉన్నారు గవర్నర్ గారు తమిళనాడులో వారు బీజేపీ బీజేపీ పార్టీలో పనిచేసినప్పుడు అక్కడ అసలు ఉద్యమాలు చేసిందో తెలియదు కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం ఒక బీజేపీ నాయకురాలుగా ఇవో నేను నేనున్న మీరు కొట్లాడనట్టుగా ఇవాళ బీజేపీ నాయకులను ప్రోత్సహిస్తున్నట్టుగా ఇవాళ ఆమె వ్యవహార శైలి ఉంది ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మేధావులు అందరూ చూస్తూ ఉన్నారు బెస్ట్ ఎగ్జాంపుల్ పుల్లారావు గారు ఇప్పుడు వారే చెప్పారు చాలా సీనియర్ నాయకులు రాజకీయ విశ్లేష విశ్లేషకులు వాళ్ళే ఇప్పుడు వారి మాటలు వాళ్ళు గవర్నర్ ప్రసంగం అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా అవకాశం లేదండి నేను ఏమంటున్నాడే గవర్నర్ పరిధిలో గవర్నర్ ఉండాలి ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ కుమార్ గారు అన్నారు గవర్నర్ గారు ఏమైనా రామ్లాల్ లెక్క చేసిందా ఆమె విచక్షణ అధికారం ఉపయోగించి చేయాలంటే అంటే చేస్తారా అంటే మీరు అదే కోరుకుంటున్నారా చెప్పండి ఇవాళ దిలీగారు అన్నారంటే అర్థమైంది బీజేపీ వాయిస్ అన్నట్టే కదా అంటే ఫ్యూచర్ కూడా చేసే అవకాశం ఉంటే ఆ రకంగా మాకు అధికారులు అన్నట్టుగా ఇవాళ మాట్లాడదు కరెక్ట్ చెప్పండి తప్పు కదా అంటే రామ్లాల్ గారు కరెక్ట్ చేసిరు రామ్లాల్ గారు రీసెంట్గా ఏమి చేయలే కదా అంటే అంటే చేయాలన్నట్టే కదా ఇప్పుడు అంటే సలహాలు ఇచ్చినట్టే కదా ఇట్లా ఈ రకంగా చేస్తే బాగుంటుంది ఇంకా చేయట్లేదు అంటే ఏమన్నట్టు సెక్షన్ సెవెన్ ఉపయోగించి మేము చేయాలంటే ఏం చేస్తుంది చెప్పండి ఈ రాష్ట్రంలో లాండ్ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏమైనా చెప్పండి ఏమైనా వేరే రాష్ట్రాల్లో వాళ్ళకు ఇక్కడ చెప్పండి జరిగినాయా శ్రీనివాస్ గారు సార్ మీ మాట అడ్డం ఫర్గీవ్ చేయండి ఒక చిన్న విషయం మీరు కూడా టచ్ చేస్తే అది వెరీ హ్యాపీ సో కేసీఆర్ పెద్ద డిప్లొమాట్ కదా ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారు గవర్నర్ ని సార్ గవర్నర్లకు కేసీఆర్ గారు ఇచ్చేంత రెస్పెక్ట్ ఈ ఏ ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వరు గవర్నరు ఆ చైర్గా అంత రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు పేరు సార్ నరసింహన్ గారు ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన వివరించిన తీరు మీరు అందరూ చూసారు ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంత బద్ద వ్యతిరేకమైన అంత బద్ద వ్యతిరేకంగా ఆ రోజు చూసినప్పుడు కూడా గవర్నర్ చర్య రెస్పెక్ట్ ఇచ్చిన కేసీఆర్ గారు కానీ ఇవాళ ఇప్పుడు గవర్నర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ సార్ వినండి గవర్నర్ రాజసింహన్ గారు ఒక్కరోజు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినట్టు కానీ ఓపెన్ స్టేట్మెంట్ ఎక్కడ మాట్లాడే ఎంతసేపు ఆయన పరిధిలో రాజ్యాంగబద్ధమైన పదవిలో గవర్నర్గా ఏ విధంగా అయితే వివరించానో ఆ విధంగా వివరించిన తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇన్సల్ట్ చేసినట్టుగా లేకపోతే అధికారులు ఇన్సల్ట్ చేసినట్టుకో ఎక్కడ కూడా మాట్లాడలేదు మందికి అయినా గవర్నర్ అధికారులు కూడా లెటర్ రాసిండు కానీ ఎక్కడ పబ్లిసిటీ రాలేదు పలానా వాళ్ళకు లెటర్ రాసిండు గవర్నర్ ఆఫీస్కి వెళ్ళి కార్యాలయం వెళ్ళి లెటర్ పోయినట్టుగా ఇక్కడ పబ్లిసిటీ రావాల్సిన అవసరం లేదు కదా ఏదైనా డెలిగేషన్ వస్తే అవి మాత్రం పబ్లిక్ ఓపెన్గా ప్రెస్ వస్తాయి కానీ గవర్నర్ గారు పద్దది ఒక మామూలు సాధారణ బీజేపీ నాయకులు కొంతమంది వెళ్ళినా కూడా కూడా ప్రెస్కి వస్తుంది అంటే అర్థం ఏంటి చెప్పండి అంటే గవర్నర్ గారు రాజకీయ పార్టీ కోరుకుంటా ఉన్నారు మిగతా రాష్ట్రాల గవర్నర్లు వేరు తెలంగాణ గవర్నర్లు వేరు ఎందుకంటే మేమేంటంటే మేము అంటే నిజంగా బీజేపీకి అంతా ప్రేమ ఉంటే ఇక్కడ బీజేపీ పార్టీలో మీరు బాధ్యత తీసుకోండి ఈ రాష్ట్రంలో రేపు నెక్స్ట్ ఎక్కంచెల్న ఎంపీగా పోటీ వేయండి మేము వద్దంటున్నావా సిగరావర్కి వెళ్ళి పోటీ అండి నెక్స్ట్ ఎంపీగా మేము వద్ద మీకు అంత కావాలండి ఇక్కడైనా ఓటా పెట్టుకోండి రేపు మునుగోళ్ళే పోటీ వేయండి కానీ ఈ రకంగా ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ క్రిటిసైజ్ చేసుకుంటూ ప్రభు ముఖ్యమంత్రి గారు ఎన్నిక రాజకీయ చూస్తారా మీరు ఉప ఎన్నిక రాజకీయ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ప్రజలు గమనిస్తున్నారు కదా ఈ ఇప్పుడు గవర్నర్ నన్ను అవమానిస్తున్నారని చెప్పి మాట్లాడడం కరెక్టే చెప్పండి ఓపెన్గా మాట్లాడదు కదా నీకేమైనా నిజంగా గవర్నర్కి అయినా అవమానం జరిగితే ఈ రాష్ట్రంలో పరిపాలన చక్కగా జరగపోతే నీకు అధికారం ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి నివేదించే అధికారం మీకు ఉన్నది చాలా ప్రభుత్వం తప్పేస్తే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది మేము చూసుకుంటాం అది ఉండాలి కదా ఆ పని చేయకుండా రోడ్ మీద మామూలుగా అంటే ప్రోటోకాల్ విషయాల్లో కూడా అధికారులు ఎందుకు అలసత్వం వహించారు సరే వీటన్నిటికి సంబంధించి పక్కన పెడితే అసెంబ్లీలో ప్రసంగం కావచ్చు ప్రభుత్వం నిజంగా మీకు అన్యాయం చేస్తే గవర్నర్ చైర్ రెస్పెక్ట్ అయిపోతే మీకు రిపోర్ట్ చేయొచ్చు కదా చేయండి రెస్పెక్ట్ అక్కడే లేదని చెప్తున్నారు హెలికాప్టర్ కేటాయించడంలో కానీ లేకపోతే నేను ఇట్లా మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి వేరు ముఖ్యమంత్రి గారు వేణా కూడా మనం ఏమి అర్థం ఏమవసరం చెప్పండి ఒకది కేసీఆర్ గారు వేయక మళ్ళీ మీరు పోవాల్సిన అవసరం ఉన్నది మా జిల్లా మంత్రి ఉంటారు అక్కడ మీ చేత మీరే కదా ప్రమాణ స్వీకారం చేయించింది మంత్రి గారిని వారు ఎక్కడ పని చేస్తుంటారు మళ్ళీ మీరు పోవాల్సిన అవసరం ఉంటుంది ఏంటంటే రిపోర్ట్ ఏంటంటే మీరు రిపోర్ట్ నివేదికలు తెప్పించుకోండి అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు ప్రభుత్వ పరంగా వాళ్ళకు సహాయ చర్యలు అందుతున్నా లేదనే విధంగా చేసి అధికారం మీకు కూడా ఆ చేయండి తప్ప మీరే ఫీల్డ్కి వెళ్ళి నేను ట్రైన్లో పోతున్నా పబ్లిసిటీ కోసం ట్రైన్లో పోవడం బస్సులో ఇవ్వడం ఏందండి ఇదంతా రాష్ట్రం పరువు తీయాలని చెప్పి చూస్తే ప్రజలు ఏమైనా ఈ రాష్ట్రంలోని అమాయకుల గమనిస్తలేరా గతంలో ఈ రాష్ట్ర ప్రజలు ఎంతోమంది గవర్నర్లు అని చూసారు ఏ గవర్నర్ కూడా ఇట్లా చేయలే కదా ప్రజలు కూడా అందరూ వాళ్ళు చర్చించుకుంటారు గతంలో ఏ గవర్నర్ చేయాలి అసలు ఏమేం చేస్తుందని చెప్పి వాళ్ళు చాలా మంది వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు ఆమె ఎవరు రెస్పా ఒక బీజేపీ నాయకులు తప్ప ఆ విషయంలో గవర్నర్ గారిని సపోర్ట్ చేసేవారు లేరు ఈ రాష్ట్రంలో ఎస్ గవర్నర్ గారిని తమిళ గారిని మేనేజ్ చేయడానికి ప్రజలు కేసీఆర్ గారిని ఎన్నుకోలే కదా వారు ఇగోను గవర్నర్ గారు ఇగోను సాటిస్ఫై చేయడానికి ప్రజలు కేసీఆర్ గారిని ఎన్నుకున్నారా కాదు కదా పరిపాలన కోసం ఎన్నుకున్నది పరిపాలన కొనసాగుతుంది గవర్నర్ అనే వాళ్ళు విధులు నిర్వహించాలి తప్ప కేసీఆర్ గారు వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని బీజేపీ డైరెక్షన్లు కూడా పనిచేస్తా నన్ను గవర్నర్గా అపాయింట్ వేసిందే ప్రధానమంత్రి వారి చెప్పినట్టు చేస్తా అన్నట్టుగా ఆయన మాట్లాడు ఓపెన్గా ప్రధానమంత్రిని ప్రేస్ చేయడం అది కరెక్ట్ కాదు కదా మీరు రాజ్యాంగబద్ధమైన పదురున్న వాళ్ళు ఇక్కడ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వరు ఓపెన్ ఇక్కడ మాట్లాడతారు చెప్పండి ఏదైనా ప్రభుత్వ స్టేట్మెంట్ వాళ్ళ స్టేట్మెంట్గా రావాలి తప్ప వాళ్ళ సొంత స్టేట్మెంట్ ఇవ్వడం ప్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఇంతవరకు ఈ దేశంలో ఏ గవర్నర్ కూడా ఈ రకంగా వ్యవహరించలేదు ఊళ్ళని తమిళిసాయి గారు వేయించు ఇది కరెక్ట్ కాదు చాలా మంది మీద కూడా అంటే ఉన్నారు సొంత ఇగోలు పెట్టుకొని పార్టీ ఒకవేళ బీజేపీకి ప్రచారం చేయాలంటే రాజీనామా చేసండి చో పబ్లిక్ లైఫ్లో నిలబడండి ఇవాళ బీజేపీ బండి సంజయ్ అరవింద్ గారిని ఎవరో రాజీనామా చేయించండి ఆ ప్లేస్లో తమిళసాయి గారిని పోటీ పెట్టండి భారతదేశంలో ఏ పార్టీలో ఎవరైనా సరే ఎక్కడైనా వెళ్ళి పోటీ చేయచ్చు ఆ ఆకాంక్ష ఉంటే నేను చేయండి ఇవాళ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా వేసిరు వారు దేనికోసం రాజీనామా కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి రాజీనామా చేసిరారు వారు ఒకటే చెప్పారు రాజగోపాల్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు రాహుల్ గాంధీకి భవిష్యత్తు లేదు రాహుల్ గాంధీ గారే కాంగ్రెస్ పార్టీకి రాజీనామాసి పదవికి అధ్యక్ష పదవి రాజీనామా వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పదవిలో నాకు భవిష్యత్తు కాబట్టి నేను వెళుతున్నా ఈ పార్టీకి రాజీనామా చెప్పి ఆయన రాజీనామా ఇచ్చినాడు టీఆర్ఎస్ పార్టీ రాజ ఎన్నికల లబ్ధి కోసం ఇవాళ ఈ మాట మాట్లాడుతుండు కానీ ఆయన మూడు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నది కాంగ్రెస్ గురించి మాట్లాడుతూనే టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కూడా కుటుంబ పాలన సంబంధించి కూడా నేను పోరాటం నేనే నాతోనే మొదలవుతుంది అనేటువంటి కామెంట్ కూడా చేశారు కదా దానికి సంబంధించి ఆయన ఈ పని చేసిన ఏ పార్టీలో చెప్పండి కుటుంబ పాలన ఉన్న పార్టీ సోనియా గాంధీ ఎవరు రాజీవ్ గాంధీ ఎవరు నెహ్రూ ఎవరు రాహుల్ గాంధీ ఎవరు ప్రియాంక గాంధీ ఎవరు వాళ్ళ పాలన వాళ్ళ పాలనగా ఆయన పనిచేసింది పని ఎదిగింది కూడా వాళ్ళ పార్టీలనే కదా అలాంటి పార్టీలనే కదా ఇవాళ కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీ అనే నైతికత ఇవాళ ఆయనకి లేదు ఎందుకంటే ఆయనకు ఏర్పడది ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కి దేశంలో నూకలు చెల్లినాయి రాజకీయ భవిష్యత్తులే అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు గుర్తించరు ఆయన ముందే అనుకుని ఆయన అందుకే ఆయన బీజేపీ పార్టీ వేను బిజె పార్టీ రేపు ఎన్నికల్లో రేపు ప్రజలు తెలుస్తారు ఆయన సంగతి ఏందనేది ఆయన ఏం చేసిన విషయంలో ఇవాళ ఏదో ఎన్నికల కోసం మాట్లాడడానికి కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మునుగోల గెలిచేదే టిఆర్ఎస్ పార్టీ. ఐసీఆర్ ముఖ్యమంత్రి రైమన్నగారు 15 సంవత్సరాలు ఇక్కడ గవర్నర్ గా పని చేశారు. అంటే ట్యాక్టికల్ గా లేదే గవర్నర్ గారు హ్యాపీగా ఉన్నారు చెప్పండి. కొైటప్పుడు కన్నీళ్లు పెట్టుకొని పోతారా కుటుంబం అంటే వ్యక్తిగత భావాలు వ్యక్తిగత భావాలు అండి ఇప్పుడు గవర్నర్ తో ఇట్లా ఎట్లా ముసుగుకొనో ముఖ్యమంత్రికి బాగా తెలియని వ్యక్తిగత కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటి వాట్ చేస్తే ఎంత ఇగో బాధ పెడతాද అప్పీ ఈ రకంగా ఉంటది చెప్పండి. ఇవాళ గవర్నర్ గారే ముఖ్యమంత్రి గారిని ఇవాళ హట్టు చేస్తా ఉన్నారు చాలా విషయాల్లో పట పరిపాలన విషయంలో చాలా విషయంలో అడ్డుకాగలం మాట్లాడడం వ్యతిరేకంగా మాట్లాడడం గవర్నర్ ఉన్నారు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వచ్చా చెప్పండి అన్నారా సార్ కేసీఆర్ గారికి నేనే అడ్వైజర్ అయితే ఈ మాట అంటే చెప్తున్నా గారి గారు ముందే ఈ రాష్ట్రంలో నరసింహన్ గారు ఐదు సంవత్సరాల్లో గవర్నర్ ఉన్నప్పుడు ఇక్కడ ఇట్లా కాంప్లికేషన్ ఎందుకు రాలే ఆయన పరిధిలో గవర్నర్ గారు అప్పుడు నరసింహన్ గారు ఆ గవర్నర్ పరిధిలో వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ కాంప్లికేషన్స్ రాలే ఇవాళ కావాలని చెప్పి ఏరి ఒక పార్టీ ఏజెంట్ లాగా విరించడం వల్ల ఇలాంటి సమస్యలు గవర్నర్ గారే ఒక మెట్టు దిగి ఆలోచన చేసుకోవాలి ఆత్మ విమర్శ చేసుకోవాలి అని తప్పు కూడా ఏం కాదు